చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి కృషితో రాయచోటి విద్యా హబ్ గా మారుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకువస్తున్న నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచేటువంటి అభిప్రాయం ఇచ్చి ఈ సౌలభ్యాన్ని కూడా కల్పించినందుకు నేను ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరిగినటువంటి వ్యక్తిగా అలాగే ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి చెందాలి. అది శ్రీకాంత్ రెడ్డి అన్న గారి ద్వారా జరుగుతున్నట్టుతో పాటు రాయచూరి నియోజకవర్గము ఒక ఎడ్యుకేషన్ హబ్గా కూడా అలాగే కళ సాకారం చేసే తొలి మెట్టులో భాగంగా మనకెప్పుడూ లేని విధంగా మన నియోజకవర్గం కేంద్రంలో రాయచూరిలో మహిళా డిగ్రీ కళాశాలను కూడా ఏర్పాటు చేయడమే కాకుండా అలాగే పోస్టులు కూడా శాంక్షన్ పోస్టులు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా శాంక్షన్ చేయించినందుకు కూడా ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా ఈ వేదిక నుంచి మనందరి తరఫున అలాగే శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అలాగే వెలుగుబడినటువంటి ప్రాంతము ఈ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పేసి ఒక కళను అలాగే ఒక ఆశయాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని పథకాలు కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అలాగే కొత్త పథకాలు కూడా మన రాయచూరికి తీసుకొని రావాలని చెప్పేసి వారి యొక్క ఆశయము చాలా గొప్పది. ప్రభుత్వ పథకాలే కాకుండా ఈ మధ్య మేము కలిసినప్పుడు కడపలో కలిసినప్పుడు నా రాయచూరిలో ఒక ఏదైనా ఒక హై స్కూల్ను సెలెక్ట్ చేసి అందులో గవర్నమెంట్ డబ్బులే కాకుండా ఇతర డోనర్స్ నుంచి కూడా 1 కోటి రూపాయలు కానీ 2 కోట్ల రూపాయలు కానీ ఆ స్కూల్ను ఇంకా మంచి హక్కులతో డెవలప్ చేస్తాము, ఒక ప్రపోజల్ కూడా నాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా చెప్పడం అంటే కనుక విద్యకు తపనకు అభివృద్ధికి ఎంత తపన పడుతున్నారో నిజంగా చాలా సంతోషమైంది. వాళ్ళని నిర్దేశించుకున్నాం, రాజ్యాంగంలో కూడా పొందుపరుచుకున్నాం. 73 ఏళ్ల తర్వాత చూసిన తర్వాత మనం ఏ స్థానంలో ఉన్నామని చెప్పేసి ఆలోచిస్తే కనుక విద్యావంతులైనటువంటి మనకందరికి కూడా ఆవేదన కలుగుతుంది. ఈ మధ్య రష్యా రాజధాని మాస్కోకి వెళ్ళినప్పుడు మేము హయ్యర్ ఎడ్యుకేషన్ 84% సార్ అంటారు, అమెరికన్స్ 94% సార్ అంటారు. మనకంటే స్వాతంత్రం వెనక వచ్చి అంతర్గత కలహంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి శ్రీలంక దేశం కొలంబోలో కూడా కొన్ని స్కూళ్ళు నేను చూసినప్పుడు అక్కడ కూడా ఇండియా కంటే కూడా ఎంతో ఎడ్యుకేషన్లో అగ్రగామిగా ఉన్నది. కొన్ని విషయాల్లో మనకంటే కూడా బంగ్లాదేశ్ కూడా అలాగే కొన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తా ఉన్నది. ఇండియా ఎడ్యుకేషన్లో మనం ఎందుకు ఇంత వెనుకబడుతున్నామని చెప్పేసి మనలాంటి వారికి చాలా ఆవేదన కలుగుతుంది. 10 ఏళ్లకు ఒకసారి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పొందుపరచాలి. అలాగే 10 ఏళ్ల లోపల అందరికీ విద్యా లక్ష్యాలు సాధించబడాలని రాజ్యాంగంలో పొందుపరుచుకునే తర్వాత మనం 2011 సెన్సస్ ప్రకారంగా చూస్తే దేశం యొక్క సరాసరి